ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేస్తున్న మోడీ సర్కార్ రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేయాలని కుట్రలను తిప్పికొట్టాలని కడప జిల్లా పోరుమామిళ్ళ పట్టణం సిపిఐ నాయకులు నిరసన చేపట్టారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని నరేంద్ర మోడీ సర్కార్ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేస్తున్న నిర్వీర్యం చేయాలని కుట్రలను తిప్పికొడదామని సిపిఐ నాయకులు నిరసనలు తెలిపారు. కడప జిల్లా పోరుమామిళ్ళ పట్టణంలోని గాంధీ మహాత్ముని విగ్రహం దగ్గర సిపిఐ నాయకుల ఆధ్వర్యంలో కార్మికులు కార్యకర్తలు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి రవికుమార్ ఏరియా కార్యవర్గ సభ్యులు సోమయ్యలు మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా దళితులపై మైనారిటీలపై దాడులు ఎక్కువయ్యాయని వారు ఆరోపించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సాధు ముఖ్యమంత్రిగా ఉండటమే రాష్ట్రంలో దళిత యువతులపై అత్యాచారాలు ఎక్కువయ్యాయని తక్షణమే ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి రాష్ట్రపతి పాలన విధించాలని వారు డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో చేతి వృత్తిదారుల సంఘం నాయకులు కేశవ, సిపిఐ నాయకులు మహమ్మద్ షఫీ, బెల్లం బాషా, చెన్నయ్య, షాహిద్, విశ్వాసమ్మ, కళావతి, గుర్రమ్మ, ఇమాంబి, జ్యోతి, మహబూబ్ చాంద్, బాలమ్మ, పందిళ్ల పల్లె గురమ్మ తదితరులు పాల్గొన్నారు.